ధర్మానకు లక్ ఇలా కలిసి వస్తుందా? ఎన్టీఆర్ హయాం నుంచి ఉన్న సీనియర్ రాజకీయ కుటుంబం గుండె అప్పల సూర్యనారాయణది. 1983లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా తంగి సత్యనారాయణ టీడీపీ నుంచి గెలిచారు. ఆయన్ని ఎన్టీఆర్ స్పీకర్గా చేశారు. అయితే తంగి సత్యనారాయణ 1984లో నాదెండ్ల భాస్కర్రావుతో చేరి వెన్నుపోటు ఎపిసోడ్లో భాగమయ్యారు. దాంతో 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో గుండె అప్పల సూర్యనారాయణ ఫ్రెష్గా ఆ పార్టీ నుంచి గెలిచారు. ఆయన అప్పట్లో ఎన్టీఆర్ జమానాలో మంత్రిగా కూడా పనిచేశారు. అలా వరుసగా 1989, 1994, 1999లలో ఆయన గెలిచారు. 2014లో ఆయన సతీమణి గుండె లక్ష్మీదేవి విజయం సాధించారు. ఆమె 2019 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఇక 2024లో గుండె లక్ష్మీదేవి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఆమెకు టికెట్ రాకుండా సొంత పార్టీలోనే ఒక బలమైన వర్గం నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం నుంచి ఈసారి శంకర్ అనే ఒక నేతను కోరి మరీ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఆయనకు టికెట్ ఇప్పించి గుండె కుటుంబాన్ని వెనక్కి పెట్టాలని చూస్తున్నారని అంటున్నారు. దాంతో గుండె వర్గం ఈ పరిణామాల పట్ల మండిపోతోంది. కావాలనే తమకు టికెట్ దక్కనీయకుండా పార్టీలోని పెద్ద నేతలే చూస్తున్నారని అనుమానిస్తోంది. ఈసారి గుండె లక్ష్మీదేవికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన మహిళగా ఆమెకు మంత్రి పదవి కూడా ఖాయమని అంటున్నారు. ఈ లెక్కలన్నీ వేసుకున్న మీదటనే టికెట్ దశలోనే పక్కకు పెట్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని గుండె వర్గం అంటోంది. ఇదిలా ఉంటే పార్టీ పట్ల విశ్వాసంతో ఉంటూ గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న గుండె కుటుంబానికి టికెట్ ఇవ్వాలని అనుచరులు కోరుతున్నారు. ఓడిపోయినా కూడా గుండె కుటుంబం ప్రజల్లోనే ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే యువత పేరుతో కొత్త వారికి టికెట్ ఇవ్వాలని చూడడం అంటే పార్టీ గెలిచే సీటును కోల్పోయినట్లే అని కూడా అంటున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీ అధినాయకత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలని అంటున్నారు. ఈసారి కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని టీడీపీ కూడా భావిస్తోంది. యువతకు టికెట్లు ఇస్తామని కూడా ఆ మధ్యన చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ కొత్త ముఖాలను జనంలోకి తెస్తున్నప్పుడు ఆ పార్టీకి లేని ఇబ్బంది మాకు ఎందుకని టీడీపీ నేతలు అంటున్నారు. మరి గుండె లక్ష్మీదేవికి టికెట్ కాదని శంకర్కి ఇస్తారా అన్నదే చర్చగా ఉంది. అలా జరిగితే గెలిపించుకోవడానికి మాత్రం గుండె వర్గం సహకారం అవసరం, లేకపోతే మరోసారి ఇక్కడ ధర్మాన ప్రసాదరావు విజయం క్యాట్ వాక్గా జరిగిపోతుందని అంటున్నారు.